సిస్టమ్ ఓటి రెడీ చేయండి. నేను ధరణి మాట్లాడుతున్నాను. చెప్పు ధరణి. గీతకి యాక్సిడెంట్ అయింది. వాట్? యాక్సిడెంటా? గీతకి ఎలా ఉంది ఇప్పుడు? ఎక్కడ ఉంది? కేకే హాస్పిటల్లో. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. ధరణి, ఏం జరిగింది? గీతకి ఎలా ఉంది? ఆకాష్, గీతకి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ధరణి, కంట్రోల్ యువర్సెల్ఫ్ ప్లీజ్. యాక్సిడెంట్ ఎలా జరిగింది? నేను గీత రోడ్డు మీద మాట్లాడుతూ నడుస్తూ వస్తున్నా. ఒక వ్యాన్ స్పీడ్గా వచ్చింది. అది వస్తున్న స్పీడ్ చూస్తే ఎవరినైనా గుద్ది పడేసి ఎవరినైనా బలి తీసుకునేలా ఉంది. నేను ఆటోను పిలవడానికి వెళ్తున్నాను. అంతలోనే గీతను గుద్దేశాడు. ఫస్ట్లో ఎవడో తాగి నడుపుతున్నాడని అనుకున్నాను. లేదు, ఇది యాక్సిడెంట్ కాదు ఆకాష్. ఎవరు కావాలని చేశారు. ఎస్, ఇది యాక్సిడెంట్ కాదు, కావాలని చేసింది. ఇది మరెవరో చేయించింది కాదు, మా ఫాదరే చేయించుంటారు. అదొదులే, నేను గీతం చూడొచ్చా? కుదరదు, ఎవరు డిస్టర్బ్ చేయకూడదని డాక్టర్ చెప్పారు. నేను గీతను పెళ్లాడితే మా ఇంటికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి మా నాన్న ఈ పని చేయించి ఉంటాడు. నేను గీత మీద ప్రాణాలే పెట్టుకున్నాను. గీతకేమైనా అయితే నేను ఊరుకునేది లేదు. ఆ జేకేకి నేనేంటో చూపిస్తాను. గీత మీద పంచ ప్రాణాలు పెట్టుకున్న ఆకాష్ నా మెడలో తాళ్ళు కడతాడా? ఇంకా ఏమేమి జరుగునున్నాయో ఏమో. ఏదేమైనా ముందు గీత ప్రాణాలతో బయటపడితే చాలు. పల్స్ రేట్ని గంటకోసారి చెక్ చేసి నాకు చెబుతూ ఉండండి. ఓకే? ఓకే డాక్టర్. అంజలి ప్లీజ్ కమ్. ఎస్ డాక్టర్. డాక్టర్, ఇప్పుడు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉందమ్మా. అంటే డేంజరస్సా డాక్టర్? నో నో నో, అంత డేంజరస్ ఏమీ లేదు, బట్ నార్మల్ని చెప్పడానికి లేదు. తల కుడి భాగంలో కొంచెం బలంగా దెబ్బ తగిలి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది. ఆఫ్ కోర్స్ బలమైన దెబ్బ తగిలినా బ్లీడింగ్ ఎక్కువ కాలేదు. అయినా 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 ఏంటి డాక్టర్? ఏమీ లేదు, ఇమీడియట్గా ఆపరేషన్ చేసి బ్లడ్ క్లాట్ తీయకపోతే పెర్మనెంట్గా ఇన్ఫెయిన్మెంట్ అవ్వచ్చు. బట్ బ్లడ్ క్లాట్ అవ్వకుండా నేను డ్రగ్స్ ఇచ్చానుగా. అయినా ఆపరేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అవసరం అనుకుంటే ఆపరేషన్ చేయొచ్చు కదా? చెయ్యొచ్చు, కానీ మన దగ్గర ఒక డాక్టర్ ఉన్నారు, ఎక్స్పర్ట్ సర్జన్. ఆయన యుఎస్ఏ వెళ్ళారే. సో వేరే ఏ డాక్టర్ అయినా ఆపరేషన్ చేయాలి, కానీ ఎంతో జాగ్రత్తగా చేయాలి. ఆయన ఉండుంటే చాలా ఈజీగా ఉండేది. వాట్ ఈస్ ది అదర్ ఆల్టర్నేటివ్? ఈ ఊర్లో ఇలాంటి కేసు హ్యాండిల్ చేయగలిగే వారు ఇంకొకరున్నారు. ఎవరు డాక్టర్? వారు ఎవరో చెప్పండి, ఈ పేషెంట్ని కాపాడే బాధ్యత నాది. వారు డాక్టర్ మాలిని. వారు వస్తేనే ఈ పేషెంట్ని కాపాడగలం. డాక్టర్ మాలిని? Thank you.
తీనివ్వండి. ఓకే డాక్టర్. హలో డాక్టర్ మాలిని హియర్. నమస్తే మేడం, నేను డాక్టర్ అంజలిని. చెప్పండి డాక్టర్ అంజలి. మేడం, మీతో ఓ యాక్సిడెంట్ కేసు విషయం మాట్లాడాలి. తన ఏదో వెహికల్ గుద్ది కింద పడిపోయింది, బ్రెయిన్లో ఇంటర్నల్ హ్యామరేజ్ అయింది, చెవిలో నుంచి రక్తం వచ్చింది. బ్రెయిన్లో ఏర్పడ్డ బ్లడ్ క్లాట్ని తీసేయాలి మేడం. ఇమీడియట్గా తీసుకురండి, చూద్దాం. యాక్చువల్లీ మేడం, నేను కేకే హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. మా హాస్పిటల్లో ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు, కానీ ఇప్పుడు ఆయన అందుబాటులో లేరు. ఆపరేషన్ తొందరగా జరగాలి. సో ఇఫ్ యు కెన్ వాట్ అంటే మేడం, మీరు మా హాస్పిటల్కే వచ్చి ఆపరేషన్ చేశారంటే మంచిది. చూడండి, నేను ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి, ఎక్స్పెన్సివ్ ఇన్స్ట్రుమెంట్స్ తెప్పించి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేరే హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేయాలా? అదేం కుదరదు, ఇక్కడికే తీసుకురండి. విషయం ఏమిటంటే, మీ హాస్పిటల్లో అయ్యే ఖర్చుని భరించేంత శ్రీమంతురాలు కాదు. ఈ ఊళ్ళో బెస్ట్ న్యూరో సర్జన్ అంటే మీరే. మీరే తనకి ఆపరేషన్ చేసి తన ప్రాణాలు కాపాడాలి మేడం. సారీ, నేను వేరే హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేయను మేడం. ఇదిగోండి మీ బ్రీఫ్ కేసు. శైలజ, మధ్యాహ్నం నేను భోజనానికి రాను. ఎందుకండి? ఈరోజు ఆఫీసులో మీటింగ్ ఉంది, భోజనం పంపించొద్దు. లంచ్ కూడా అక్కడే ఉంది, నేను సాయంత్రమే వస్తాను. సరే, సాయంత్రం అయినా తొందరగా వస్తారు కదా. వచ్చేస్తాను. రండి సార్. సార్, ఈయనే సార్ అపరాధి, అరెస్ట్ చేయండి. ఆకాష్, ఏంట్రా ఇది? మన ఇంటికి పోలీసులు రావడం ఏంట్రా? అపరాధి ఉన్న చోటికే పోలీసులు వస్తారు. ఇన్స్పెక్టర్ అరుష్యం, ఈయనే గీతను యాక్సిడెంట్ చేయించింది. ఈయన లక్ష్య సాధనకు అడ్డొస్తే ఎవరి తలైన తీయించగలిగే హంతకులు. ఇన్స్పెక్టర్, ఏంటిది తమాషాగా ఉందా? అసలు మీరు ఎవరింట్లోకి అడుగు పెట్టారో తెలిసే వచ్చారా? సారీ సార్, కంప్లైంట్ ఇచ్చాక ఎవరింటికైనా మేము వెళ్ళాలిగా. కంప్లైంటా నా మీద? నాన్సెన్స్. గీత అనే వారి మీద హత్య ప్రయత్నం చేసినట్టు మీ అబ్బాయి కంప్లైంట్ ఇచ్చారు. ఓ, ఈయన గారు ఇచ్చారు, మీరు తీసుకున్నారు, చేయించిపోయారండి అవతల. పెద్ద మనుషుల మీద యాక్షన్ తీసుకోవడం అంటే చిన్నపిల్లల ఆట అనుకుంటున్నారా? రోజు ఈ ఊళ్ళో కొన్ని వందల యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, వాటన్నిటికీ నేనే కారణమా? వేరెవరైనా కంప్లైంట్ చేస్తుంటే ఆలోచించాల్సిందే. మీ అబ్బాయి కంప్లైంట్ ఇచ్చారు కదా సార్. మా అబ్బాయి కంప్లైంట్ ఇస్తే నిజమైపోతుందా? అది నమ్మి మీరు వచ్చేటివేనా? చూడు ఇన్స్పెక్టర్, వీడే మా ఇంటికి ఓ పెద్ద సమస్య. వీడికి పిచ్చి, పిచ్చి పట్టి ఇల్లు వదిలిపోయినాడు. ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతుంటాడు. సార్ ప్లీజ్ సార్, ఆయన మాటలు నమ్మకండి, అబద్ధం చెప్తున్నారు. మీరు కాసేపు ఊరుకోండి, చెప్పండి సార్ మీరు. కానీ వీడు మాట్లాడుతుంటే పిచ్చి అన్నట్టుగా ఎవరూ గుర్తించరు. అలా తెలియక ఎంతోమంది బోల్తా కొట్టారు. ఈరోజు పాపం మిమ్మల్ని బోల్తా కొట్టించినట్టున్నాడు. అది సరే, అపరాధం జరిగింది, ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చారనే అనుకుందాం. కానీ నాలాంటి ఒక విఐపిని అరెస్ట్ చేసే ముందు అరెస్ట్ వారెంట్ ఉండాలన్న బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదా మీకు? కొన్ని కేసుల్లో వారెంట్ లేకుండా నడుస్తుంది సార్, అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు చూసుకుంటుంది. ఈరోజు ఈ పిచ్చోడు మాటలు విని నన్ను అరెస్ట్ చేయడానికి ఒట్టి చేతులతో వచ్చారే, ఒకవేళ నేను మీ మీద యాక్షన్ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? సారీ సార్, పిచ్చి అని తెలిసి బయట ఎందుకు వదులుతున్నారు? లోపలేసి తాళం పెట్టాలి సార్. సార్ నోరమై స్టేషన్కి వచ్చి కంప్లైంట్ వాపస్ తీసుకెళ్ళాం సార్. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. రావాయా. కన్న కొడుకుని పిచ్చివాడని అంటున్నారు కదూ, మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టాను. పోరా, నీలాంటి ఎంతోమంది బచ్చాలని ఇలా ఇలాగే ఏరి పారేశాను. పోరాపో. ఏనుక్కి మదవెక్కి తనను మించిన వారు లేరనుకొని ఆఖరికి గడ్డి పరకలికి కట్టుబడుతుంది. మిమ్మల్ని కూడా అలాగే కట్టి పడేస్తాను, చూస్తూ ఉండండి. గుడ్ లక్ మై సన్. ఏ ఆకాష్, ఆకాష్. ఏంటి, కొడుకు మీద ప్రేమ పొంగిపోతుందా? వెళ్ళి పంచుడు. Ha ha ha!
సుజాత. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గీత ఏంటి ఒక వారం నుంచి కనిపించడం లేదు? వారు ఒక వారం రోజులు సెలవు కావాలని ఫోన్ చేసి చెప్పారు డాక్టర్. ఓ, రాగానే నన్ను మీట్ అవ్వమని చెప్పు. మంచి, నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. ఓకే డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నేను డాక్టర్ అంజలిని. చెప్పండి. డాక్టర్ మాలిని గారిని మీట్ అవ్వాలి. అలాగేనమ్మా. ఎక్కడున్నారు? వార్డ్లో ఉన్నారు. ఏ సైడ్? ఆ సైడ్. థ్యాంక్ యూ. ఓకే. ఆ ఏజ్డ్ పేషెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ అంజలి. అంజలి, కేకే హాస్పిటల్ నుంచి వచ్చాను. ఓ, కేకే హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అవును మేడం, ఆ ఫోన్ చేసింది నేనే. పేషెంట్ని తీసుకొచ్చారా? లేదు డాక్టర్. మీ హాస్పిటల్ బిల్ని భరించేంత శక్తి తనకి లేదు. యాక్సిడెంట్ అయింది, తల్లో బ్లడ్ క్లాట్ అయింది. ఆపరేషన్ అవసరమో కాదో తెలియటం లేదు. షీఈస్ పూర్. ఎక్స్పెన్సెస్ని భరించడం కష్టమని ఫ్రీగా మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వమంటావు, సబబు కాదా? డాక్టర్ ప్లీజ్, తప్పుగా అనుకోకండి. జనం ప్రాణాలని కాపాడతామని ప్రతిజ్ఞ చేస్తాం మనం. అదీకాక మన ప్రొఫెషన్ కూడా అదే కదా. మన వృత్తి ప్రజల ప్రాణాలని కాపాడడం. చనిపోయే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగి మనం ఏం సాధిస్తాం? మన జీవితాల్ని సార్థకం చేసుకోవాలి డాక్టర్. చూడండి డాక్టర్ అంజలి, కొత్తగా డాక్టర్ అయ్యారు, మీకు లోక జ్ఞానం లేదు. హైటెక్ హాస్పిటల్ ఇన్వెస్ట్మెంట్స్, దాని మెయింటెనెన్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎంత కాస్ట్లీగా ఉంటుందో మీకు తెలీదు. ఒక్క స్టెతోస్కోప్తోనే రోగాలు నయమవ్వవు. ఐ హావ్ నో టైం, ఎమర్జెన్సీ కేసుంది, నేను వెళ్ళాలి. డాక్టర్, మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ ఒక సహాయం చేస్తారా? ఏంటది? నేను పేషెంట్ రిపోర్ట్ తీసుకొచ్చాను. కెన్ యూ అడ్వైజ్ మీ ఆన్ దిస్? గుడ్, వెరీ గుడ్. ఎవరి మెడిసిన్స్ని అడ్వైజ్ చేశారు? నేనే డాక్టర్. ఏదైనా తప్పు చేశానా? నోనో, ఇదే సరైన మెడికల్ ట్రీట్మెంట్. రియల్లీ? పర్ఫెక్ట్. మీరిచ్చిన ట్రీట్మెంట్ 100% కరెక్ట్గా ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. అలా అయితే ఆపరేషన్ అక్కర్లేదంటారా? ష్యూర్. కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్, పర్ఫెక్ట్ అనాలిసిస్. అవును, ఎక్కడ చదివారు? కాలిఫోర్నియాలో. కాలిఫోర్నియా, వెరీ గుడ్. నేను చిన్నప్పుడు మీలాగే ఉండేదాన్ని. ఎనీవే, కొంచెం రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చున్నా పేషెంట్కి ప్రాబ్లం అయ్యి ఉండేది. షీ విల్ బి ఆల్రెడీ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్. థ్యాంక్ యూ డాక్టర్. భవిష్యత్తులో మంచి పేరు సంపాదిస్తావు, ఐఎమ్ ష్యూర్. గో హెడ్ డాక్టర్. అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? మీలాంటి సీనియర్ డాక్టర్ ఆశీర్వాదం నాకు కావాలి. పర్వాలేదే, అమెరికాలో చదివినా మన సంస్కృతి మర్చిపోలేదు. అంజలి, అదేగా నీ పేరు? ఇంత బుద్ధిమంతురాలివి, అమెరికా డిగ్రీ, ఇదంతా ఉండి ఇండియాకొచ్చి ఆ చిన్న హాస్పిటల్లో ఎందుకు చేస్తున్నావు? చూడు, నీలాంటి వాళ్ళకి అది సరైన చోటు కాదు. నా హాస్పిటల్లో జాయిన్ అవ్వు. థ్యాంక్ యూ డాక్టర్. నేను ఇక్కడికి వస్తే నా విజ్ఞానం, నా డిగ్రీ అంతా ఇక్కడికి వచ్చే శ్రీమంతులకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ అక్కడికి వచ్చే నిస్సహాయులకు, పేదలకు నా సేవలు అవసరమని నేననుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆఫర్ అండ్ అడ్వైస్. వెళ్ళొస్తాను మేడం. ఓకే, గుడ్ లక్. అమెరికాలో చదివినా ఇంకా మన కల్చర్ మర్చిపోలేదు. అమేజింగ్. గీతకి ఎలా ఉంది? డాక్టర్ ఏమైనా చెప్పారా? గీత ఐసీయూలో ఉంది, ఏమైందో తెలీదు. డాక్టర్ బయటికి వెళ్ళారు. వాట్? డాక్టర్ బయటికి వెళ్ళారా? ఎక్స్క్యూజ్ మీ, ఐసీయూలో ఉన్న గీత అనే పేషెంట్ ని ఇమిడియట్ గా డిశ్చార్జ్ చేయండి. బిల్ ఎంతో చెప్పండి, ఇప్పుడే పే చేస్తాను. సార్, డాక్టర్ గారు రావాలి. ఏంటి, డాక్టర్ కోసం నేను వెయిట్ చేయాలా? పేషెంట్ నోదలేసి ఊర్లో తిరుగుతున్న డాక్టర్ కోసం నేను వెయిట్ చేయాలా? అక్కర్లేదు, ఇప్పుడే డిశ్చార్జ్ చేయండి. ప్లీజ్ సార్, గొడవ చేయకండి సార్. వేరే పేషెంట్ కి డిస్టర్బ్ అవుతోంది. సారీ, అర్థం చేసుకోండి సార్. ఆకాష్, నువ్వు గొడవ చేయకు ఆకాష్, ప్లీజ్. లేదు, నీకు తెలియదు.
గీత నేను వదిలేసి డాక్టర్లు ఊళ్ళో తిరగడానికి వెళ్ళింది. గీతకి ఏమైనా జరగడం జరిగితే నేను బతకాల? లేదండి, గీతని డిశ్చార్జ్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, ఇది హాస్పిటల్, మార్కెట్ కాదు. ఎందుకలా అరుస్తారు? మీరు ఇలా అరవడం వల్ల వేరే పేషెంట్లకి ఇబ్బంది కలుగుతుంది. ప్లీజ్ బీ క్వైట్. మీరెవరు? ఆకాష్, వారే డాక్టర్. ఓహో, మీరేనా డాక్టర్? ఇదేనా మీ బాధ్యత? పేషెంట్ ఇక్కడ చావు బతుకులో పోరాడుతుంటే ఊళ్ళో తిరగడానికి వెళ్తారా? అసలు మీకు కామన్ సెన్స్ లేదా? స్టాప్ ఇట్. ఎవరు మీరు? ఆ పేషెంట్ కేమవుతారు? అన్నయ్య, తమ్ముడా, మావయ్య, ఎవరు మీరు? నేను తన బెస్ట్ ఫ్రెండ్. అంతే కదా, డాక్టర్ ఏం కాదుగా. బీయింగ్ ఏ డాక్టర్ నాకు తెలుసు నా పేషెంట్ ఎలా చూసుకోవాలన్నది. మీరు నాకు బాధ్యతలు నేర్పక్కర్లేదు. బిహేవ్ యువర్ సెల్ఫ్. నేను బయటికి వెళ్ళింది నా పేషెంట్ ట్రీట్మెంట్ గురించే. హలో ఆకాష్, చూసావా? ఈవిడ డాక్టరేనా? డాక్టర్లా మాట్లాడుతుందా? ఈవిడ చేతిలో గీతను పెడితే గీతకి ఎంత కోవింది అంతే. ఏదేదో మాట్లాడుకు. ఈ రోజు గీత ప్రాణాలతో ఉంది అంటే కారణం ఆవిడే. ఏంటి, ఏమంటున్నావు? గీతకు యాక్సిడెంట్ అయిన రోజు నుంచి గీత దగ్గరే ఉంటూ ట్రీట్మెంట్ చేస్తున్నారు. గీత కోసం వేరే వేరే డాక్టర్స్ ని కన్సల్ట్ చేసి గీతకు ట్రీట్మెంట్ ఇస్తోంది. మీరు టెన్షన్ అవ్వకండి, కూల్ గా ఉండండి. గీత కోసం టెన్షన్ పడి ఎందుకు ఇలా అందరితో గొడవ పడతారు? ప్లీజ్ ఆకాష్. సిస్టర్, పెన్ ఇవ్వు. నేను ఇందులో రాసిన మెడిసిన్స్ ని ఇమీడియట్ గా తీసుకురా. ఓకే డాక్టర్. డాక్టర్, యువర్ ఫ్రెండ్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేసాం, వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళలేదా? ఇంకా ఎంతమందిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు మీరు? సారీ డాక్టర్, యాక్చువల్గా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు గీత ప్రాణాలు కాపాడారు. ఏదో నేను టెన్షన్లో ఉంటాను. మీకు మాత్రమే టెన్షన్ ఉందని అనుకుంటున్నారు, కానీ మీకన్నా ఎక్కువగా ఆ పేషెంట్ని కాపాడాలన్న టెన్షన్ నాకుంది. మీకు మీ ఫ్రెండ్ గురించి టెన్షన్, కానీ నాలాంటి డాక్టర్స్కి అలాంటి ఎందరో పేషెంట్ని కాపాడాలనే టెన్షన్ ఉంటుంది. సారీ డాక్టర్, నేను గీతను చూడొచ్చా? చూడొచ్చు, కానీ ఇక్కడ అరిచినట్టుగానే అక్కడ అరవకండి, పేషెంట్కి ఇబ్బంది కలుగుతుంది. థ్యాంక్స్ డాక్టర్. గీతా,